బహుజన న్యూస్ కి స్వాగతం. కామ్రేడ్ బన్రు నరసింహులు సంతాప సభ యాదాద్రి భోనగిరి జిల్లా ఆలేరు లక్ష్మీ గార్డెన్ లో ఈ నెల 30న ఉదయం 10:30కు జరుగుతుందని ఆయన చిన్న కూతురు ప్రజా గాయని విమలక్క నేడు మీడియాకు వెల్లడించారు. ఈ ప్రాంతంలో కామ్రేడ్ బన్రు నరసింహులకు ఎనలేని సంబంధం ఉందని అనేక పోరాటాలు ఆ పోరాటాలతో నిర్బంధాలు జైళ్లు అజ్ఞాతం ఇవన్నీ కూడా ఆయన జీవితంలో కలగలిసిపోయాయని విమలక్క అన్నారు. ఈ నెల 22న కామ్రేడ్ బండ్రి నరసింహులు గుండెపోటుతో మరణించారని ఆమె తెలిపారు. ఆయన సంతాపం సభకు కుటుంబ సభ్యులు అభిమానులు వివిధ విప్లవ గ్రూపుల నాయకులు కార్యకర్తలు ప్రజా సంఘాల నాయకులు హాజరవుతున్నారని చెప్పారు. ప్రజలు ప్రజాస్వామిక వాదులు జయప్రదం చేయాలని విమలక్క విజ్ఞప్తి చేశారు. ప్రెస్ మీట్లో చిన్న కుమారుడు బండ్రు భాస్కర్ కోడలు బండ్రు శోభరాణి సీనియర్ అడ్వకేటు జూకంటి రవితో పాటు సిపిఐ ఎమ్మెల్ జనశక్తి జిల్లా నాయకులు ఇప్ప రామకృష్ణ గుజ్జల మోహన్ రెడ్డి పారెల్లి పెద్దలు ఏనుగుల విష్ణుమూర్తి సత్తన్న కిష్టన్న తదితరులు ఉన్నారు. నిర్బంధాలు జైలు అజ్ఞాతము ఇవన్నీ కూడా ఆయన జీవితంలో కలగలిసిపోయింది. తను ఈ నెల 22వ తేదీన గుండెపోటుతో మరణించారు. తనను స్మరించుకోవడం కోసం తన జ్ఞాపకాల్ని నెమరు వేసుకోవడం కోసం తనతోటి ఉన్నటువంటి అనుబంధాన్ని పంచుకోవడం కోసం ఆలేరులో ఈ నెల 30వ తేదీన ఉదయం 10:30కు లక్ష్మీ గార్డెన్స్లో సభ జరుగుతుంది. ఆ సంతాప సభకు మిత్రులు తనతోటి కలిసి పనిచేసినటువంటి పెద్దలు కామ్రేడ్స్ శ్రేయోభిలాషులు ఆత్మబంధువులు అందరూ కూడా కదిలి రావాలని చెప్పేసి ఆయన చిన్న కూతురుగా మా చిన్నన్న భాస్కర్ అన్న మా చిన్నోదిన శోభ అల్లుడు రవి గారు ఇక్కడ ఇంకా పిచ్చిరెడ్డన్న కొడుకు రాజు ఇంకా మిగతా మిత్రులందరూ కూడా ఇక్కడ ఉన్నారు. మేమందరం కూడా అందరినీ ఆహ్వానిస్తున్నాం. అందరూ ఆ సభకు వచ్చి ఆ సభను జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటాం.